అండ్ ఓవరాల్గా స్టార్టింగ్ డే నుంచి మూవీ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా సాయిధరం తేజ్ గారితోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉండింది? అంటే మీరు చెప్పడం కావచ్చు, ఆయన కొన్ని కొన్నిసార్లు ఆ కెమిస్ట్రీ అన్నది ఉంటుంది కదా డైరెక్టర్కి యాక్టర్కి, చెప్పకముందే అర్థం చేసుకోవటం. చాలా విషయాలు తను ఆల్మోస్ట్ ఒక తోడు ప్రయాణం అంటారు కదా, సో స్టోరీ డిఫరెంట్ స్టేజెస్లో ఇవాల్వ్ అయ్యే దగ్గర నుంచి కూడా తను డిఫరెంట్ వర్షన్స్ వింటూ పార్టిసిపేట్ చేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మైండ్ ఐడియా అయితే ఎప్పుడైతే పిచ్ చేశానో ఆ ఐడియా పిచ్ చేసే ఐడియాని తను సొంతం చేసుకున్న దగ్గర నుంచే తను ఒక క్యారెక్టర్ అయిపోయాడు. ఒక క్యారెక్టర్ లాగా ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఈ కథ మీద. అండ్ నేను ఫీడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసుకుంటూ దాంతోపాటు ఇవాల్వ్ అవుతూ వచ్చాడనమాట. సో అందువల్ల తను ఇంటర్నల్గా చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా విషయాలు తన కొన్ని లిమిటేషన్స్ అన్నింటిని తనే తను ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నాలు చాలా చేసి అందులో మెచ్యూర్గా సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం తను కంట్రోల్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ అన్నింటినీ చాలా కంట్రోల్ చేసుకున్నాడు. అప్పటి వరకు ఉన్న సర్టన్ వే ఆఫ్ పర్ఫార్మెన్సెస్ నుంచి బయటికి రావడానికినూ, ప్లస్ ఏవేవైతే ఒక రెగ్యులర్ మా సినిమాలో చేసే హిస్టోనిక్స్ ఇక్కడ పనికిరవ్వన్నీ పక్కన పెట్టేసి ఈ క్యారెక్టర్ యొక్క ఇంటెన్సిటీని, ఈ క్యారెక్టర్ యొక్క పవర్ని, దాని ఎనర్జీని మెంటల్గా ఎగ్జిబిట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళడానికి చాలా ఇన్ఫార్మ్డ్ అప్రోచ్ ఉండాలి. సో నేను యాజ్ అ రైటర్గా ఎంత ఇన్ఫార్మ్డ్గా రాశానో యాజ్ అన్ యాక్టర్గా తను కూడా అంతే ఇన్ఫార్మ్డ్గా దానిలో ఇంటిగ్రేట్ అయ్యాడు అన్నమాట. సో అందువల్ల మీకేంటంటే తను చాలా బిలీవబుల్గాను, చాలా న్యాచురల్గాను, చాలా చాలా హానెస్ట్గాను త్రూ అవుట్ ద సినిమా కనిపిస్తాడు. సో దాట్స్ సంథింగ్ నాకు తెలిసి చాలా హార్డ్ వర్క్ చేశాడు, కష్టపడ్డాడు, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని కష్టం అని కూడా అన్నాను. అది అంతా కూడా కమిట్మెంట్తో ఎంజాయ్ చేస్తూ చేశాడు, ఎందుకంటే తనకు ఐడియా నుంచి కూడా తను ప్రేమించాడు కాబట్టి. సో తను కష్టపడలేదు, తను ఎంజాయ్ చేశాడు సినిమాని చాలా వరకు. సో అది ఒక క్యారెక్టర్గా ఎగ్జిబిట్ అవుతుంది ఈజీగా. అండ్ అందులోనూ క్యారెక్టర్ మనకి కలెక్టర్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఆ ఉండటం. ఎస్ సర్టన్లీ, ఐ మీన్ ప్రతి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నడిచే విధానానికి అతన్ని చూసే విధానానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఇన్ఫార్మ్డ్ పర్సన్ రూమ్లోకి నడిచి వస్తున్నప్పుడు అతని ఐ కాంటాక్ట్ వేర్లా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ వేర్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా తను కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంది, ప్లస్ తను అండర్స్టాండ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తను ఆటోమేటిక్గా న్యాచురల్గా మెంటల్గా చేంజ్ అవుతూ వచ్చాడు అన్నమాట థ్రూఅవుట్ ద ప్రాసెస్.